హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ 6th చాప్టర్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 6.4లో 1-2 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఈ 1-2 ప్రాబ్లమ్స్ అనేవి క్యూబ్స్ కనుక్కోవడము, అలానే పర్ఫెక్ట్ క్యూబ్స్ అవునా కాదా అనేది అడిగారు. అసలు క్యూబ్స్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ క్యూబ్ నంబర్స్ అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. 8th క్లాస్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ చాప్టర్లోని ప్రీవియస్ వీడియోస్ను చూడాలనుకుంటే ఛానల్పై క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ప్లేలిస్ట్పై క్లిక్ చేసినట్లయితే 8th క్లాస్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే ప్లేలిస్ట్ కనిపిస్తుంది. ఈ ప్లేలిస్ట్లో ఈ చాప్టర్కు సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడొచ్చు. క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. క్యూబ్ అంటే లెంగ్త్, బ్రెడ్త్, హైట్ మూడు ఈక్వల్గా ఉండే ఫిగర్నే క్యూబ్ అంటాము. ఇక్కడ ఫిగర్లో లెంగ్త్ 1 యూనిట్, బ్రెడ్త్ 1 యూనిట్, అలానే హైట్ కూడా 1 యూనిట్ ఉంది. అలాంటి క్యూబ్స్ ఎన్ని అట్లాంటి క్యూబ్ రావాలంటే ఎన్ని క్యూబ్స్ యూజ్ చేసాము అంటే 1 క్యూబ్ మాత్రమే. అదే లెంగ్త్ 2 యూనిట్స్, బ్రెడ్త్ 2 యూనిట్స్, హైట్ 2 యూనిట్స్ గనక ఉన్న క్యూబ్ను తయారు చేయాలి అంటే మొత్తం 1 యూనిట్ ఉన్నటువంటి క్యూబ్స్ 8 కావాలన్నమాట. అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. అలానే 3 యూనిట్స్ ఉన్న క్యూబ్ తయారు చేయాలి అంటే 27 క్యూబ్స్ కావాలి. 3 × 3 × 3. సో ఈ ఇక్కడ క్యూబిక్ నెంబర్స్ అంటే 1, 8, 27, 64. అంటే నెక్స్ట్ 4 యూనిట్స్ ఉన్న క్యూబ్ కావాలి అంటే 4 × 4 × 4, 64 క్యూబ్స్ కావాలన్నమాట. కాబట్టి దీస్ నెంబర్స్ అంటే 1, 8, 27, ఇప్పుడు వచ్చిన 64, వీటిని క్యూబిక్ నెంబర్స్ అంటాము. క్యూబిక్ నెంబర్స్ కానీ లేదా పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటాము. సో 1 క్యూబ్ అంటే 1 × 1 × 1, 2 క్యూబ్ అంటే 2 × 2 × 2, 3 క్యూబ్ మీన్స్ 3 × 3 × 3. అలానే 64 రావాలంటే 4 × 4 × 4, 4 క్యూబ్ అనమాట. అసలు క్యూబ్ అంటే ఏంటి అంటే ఏ క్యూబ్ నెంబర్ ఈజ్ అబ్టైన్డ్ వెన్ ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లై బై ఇట్ సెల్ఫ్ ఫర్ 3 టైమ్స్. 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే స్క్వేర్ అని ఎట్లా అన్నాము ప్రీవియస్ చేసిన ప్రాబ్లమ్స్ లో. ఇక్కడ ఒక నెంబర్ని ఇట్ సెల్ఫ్ అదే నెంబర్ తోటి 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే గనక ఆ నెంబర్ని క్యూబ్ నెంబర్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటామన్నమాట. ఎక్స్ క్యూబ్ అని ఇవ్వకుండా క్యూబ్ ఆఫ్ ఎక్స్ అనేస్తే ఇలా రాసుకోవాలి. అయితే కొన్ని నెంబర్స్ క్యూబ్ పర్ఫెక్ట్ క్యూబ్స్ అవుతాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే మనం స్క్వేర్స్ కనుక్కోవడానికి ఎలా అయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేశామో అలానే చేసినప్పుడు మనకి 3 టైమ్స్ ఒక నెంబర్ గ్రూప్గా వస్తే గనక అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందన్నమాట. ఇప్పుడు 81 అనేది 9 × 9 లేదా 3తో గనక చూసినట్లయితే 3 × 3, 4 టైమ్స్ రాస్తే 81 వస్తుంది, 3 పవర్ 4. సో అది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. ఒక నెంబర్ని 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్గా రాయగలిగితే ఆ నెంబర్ని పర్ఫెక్ట్ క్యూబ్ అంటాము. 125 ఉంది, 5 × 5 × 5 అని రాయొచ్చు. సో 125 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అనమాట. సో మనకి 1 నుంచి 10 వరకు క్యూబ్ నెంబర్స్ అనేవి గుర్తుండాలి. ఇక్కడ క్యూబ్ నెంబర్స్ ఇచ్చారు, 1 క్యూబ్, 1 × 1 × 1, 1, 2 క్యూబ్, 2 × 2 × 2, 8, అలాగా 10 క్యూబ్ వరకు ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి 6 క్యూబ్ అంటే ఎంత, 7 క్యూబ్ అంటే ఎంత మల్టిప్లై చేసి ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ థింక్ అండ్ డిస్కస్ లో హౌ మెనీ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్ ఆర్ ప్రజెంట్ బిట్వీన్ 1 అండ్ 100 అన్నారు. 1 కి 100 కి మధ్యలో పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. ఇక్కడ మనకు ఆన్సర్స్ చూస్తే తెలుస్తుంది. 125 అంటే 100 తర్వాత వస్తుంది కాబట్టి 100కి బిలో ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్ 4 1, 8, 27, 64. అలాగే 1 కి 500 కి మధ్యలో ఎన్ని క్యూబ్ నెంబర్స్ ఉన్నాయి, ఈ ఆన్సర్స్ వేసిన తర్వాత 500కి బిలో ఎన్ని ఉన్నాయి క్యూబ్ నెంబర్స్, అలానే 1 × 2000 ఎన్ని ఉన్నాయి అంటే ఇది చెప్పచ్చు. 10 క్యూబ్ అంటే 1000 వస్తుంది కాబట్టి 1 × 2000 పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ అలానే హౌ మెనీ పర్ఫెక్ట్ క్యూబ్స్ ఆర్ దేర్ బిట్వీన్ 500 అండ్ 1000, 500కి 1000కి మధ్యలో ఎన్ని ఉంటాయి అంటే ఇక్కడ మనం ఈ ఆన్సర్స్ని బట్టి కౌంట్ చేసి 2నా 3నా అనేది చెప్పాలి. ఇక్కడ మనకి టేబుల్లో 11 నుంచి 20 వరకు ఉన్న నెంబర్స్ క్యూబ్ నెంబర్స్ ఇచ్చారు. అయితే స్క్వేర్ నెంబర్స్ లో ఒక నెంబర్ చూడగానే అది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవునా కాదా అని చెక్ చేసుకోవడానికి వన్స్ ప్లేస్ లో 2, 3, 7, 8 అనే నెంబర్స్ కనుక వస్తే అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు అని చెప్పుకున్నాం స్క్వేర్ నెంబర్స్ చెప్పుకున్నప్పుడు. ఇప్పుడు క్యూబిక్ నెంబర్స్ లో వన్స్ ప్లేస్ లో అన్ని నెంబర్స్ వచ్చాయి చూడండి. వన్స్ ప్లేస్ లో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2, నెక్స్ట్ ఇంకో దాంట్లో 3, ఇంకో నెంబర్లో 4, 5, 6, 7, 8, 9, 0 అన్ని నెంబర్స్ వచ్చాయి. కాబట్టి యూనిట్స్ ప్లేస్లో ఉండే నెంబర్ చూసి మనం అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందా కాదా అనేది చెప్పలేము, ఖచ్చితంగా లెక్క చేయాల్సిందే అనమాట. అయితే ఇక్కడ ఈ నెంబర్స్ చూసిన తర్వాత ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు చూడండి, డూ యూ ఫైండ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ ఇన్ ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ది
క్యూబ్స్ ఆఫ్ 17 అండ్ 18. 17 క్యూబ్ 18 క్యూబ్ యొక్క డిజిట్స్ లో సమ్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి చూడండి అన్నారు. 4 + 9 + 1 + 3 యాడ్ చేస్తే 17 వస్తుంది. అలానే 18 క్యూబ్ లో కూడా 5 + 8 + 3 + 2 యాడ్ చేస్తే 18 వస్తుంది అన్నమాట. అది ఈ రెండిట్లో ప్రత్యేకత. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈవెన్ నెంబర్ యొక్క క్యూబ్ ఈవెన్ నెంబరే వచ్చింది, ఆడ్ నెంబర్ యొక్క క్యూబ్ ఆడ్ నెంబరే అయింది. ఈవెన్ ఆర్ ఆడ్ అనేది ఎలా కనుక్కోవచ్చు అంటే, వన్స్ ప్లేస్ లో 2, 4, 6, 8, 0 ఉంటే గనక అవి ఈవెన్ నెంబర్స్, వన్స్ ప్లేస్ లో 1, 3, 5, 7, 9 కనుక ఉంటే అవి ఆడ్ నెంబర్స్. సపోజ్ 13 అనేది ఆడ్ నెంబరు, దాని క్యూబ్ కూడా ఆడ్ నెంబరే అయింది. 18 అనేది ఈవెన్ నెంబరు, 18 క్యూబ్ కూడా ఈవెన్ నెంబరే అయింది. సో ఫ్రమ్ ది టేబుల్ వీ కెన్ సీ దట్ క్యూబ్ ఆఫ్ ఎన్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఈవెన్ నెంబర్. సో క్యూబ్ ఆఫ్ ఎన్ ఆడ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఆడ్ నెంబర్ అనమాట. ఇది మనకి లెక్క ఉంది 6.5 లో, అందువల్ల ఈ టేబుల్లో ఇక్కడ ఆ పాయింట్ అనేది చెప్పుకున్నాం. అలానే ఇక్కడ ట్రై దీస్ లో ఫైండ్ ది డిజిట్స్ ఇన్ ది యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ది ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ అన్నారు. అంటే వీటికి ఆన్సర్స్ అయితే కనుక్కోకర్లేదు, కానీ 75 క్యూబ్ అంటే 75 × 75 × 75 వేసినప్పుడు మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ లో యూనిట్స్ ప్లేస్ లో ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. దీన్ని సింపుల్ గా చేయొచ్చు, ఒకసారి లెక్క ఎలా చేయాలో చూద్దాము. సో ఈ నెంబర్స్ ని క్యూబ్ చేసినప్పుడు యూనిట్స్ ప్లేస్ లో వచ్చే నెంబర్ ని మాత్రమే రాయాలి. ఇట్లాంటప్పుడు మనం మొత్తం మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేకుండా 75 క్యూబ్ అంటే 75 × 75 × 75 అని రాస్తాము. ముందుగా ఈ వన్స్ ప్లేస్ లో ఉండే నెంబర్స్ వరకు మల్టిప్లై చేస్తే చాలు, అన్ని కూడా చేయాల్సిన అవసరం లేదు. 5 5's 25, 25 5's 125 వస్తుంది. అంటే మొత్తం మీద యూనిట్స్ ప్లేస్ లో 5 వస్తుంది. సో నెక్స్ట్ 123 క్యూబ్ అంటే 123 × 123 × 123. సో వన్స్ ప్లేస్ లో ఉండే నెంబర్స్ మాత్రమే మల్టిప్లై చేయండి. 3 3's 9, 9 3's 27. 27 లో వన్స్ ప్లేస్ లో ఎంత వచ్చింది? 7. సో ముందున్న ఆన్సర్ అంతా అవసరం లేదు. వన్స్ ప్లేస్ లో ఏ నెంబర్ వస్తుంది, ఇవేంటంటే మనకి ఖచ్చితంగా కంపల్సరీ బిట్స్ లో ఇస్తాడు. ఇట్లాంటి ఒక ఫిగర్ ఇచ్చి వన్స్ ప్లేస్ లో ఏ నెంబర్ వస్తుంది అనేది కింద మల్టిపుల్ చాయిస్ లో ఇవ్వడానికి అవకాశం ఉంది అనమాట. 157 క్యూబ్ 157 × 157 × 157 వన్స్ ప్లేస్ లో ఉన్న సెవెన్స్ వరకు మల్టిప్లై చేస్తే 7 7's 49 49 7's 49 7's కూడా మల్టిప్లై చేయక్కర్లేదు. వన్స్ ప్లేస్ లో ఇక్కడ 49 వచ్చింది కదా, ఇంటూ ఇంకొక 7 ఉంది. ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఏముంది, 9 9 7's 63 63 అంటే 63 లో యూనిట్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ 3. సో 157 క్యూబ్ లో యూనిట్స్ ప్లేస్ లో 3 వస్తుంది అనమాట. నెక్స్ట్ 198 క్యూబ్ 198 × 198 × 198 ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఉండే 8's వరకు మల్టిప్లై చేయాలి. 8 8's 64 అంటే ఈ 2 మల్టిప్లై చేస్తే 64 వస్తుంది వన్స్ ప్లేస్ లో. వన్స్ ప్లేస్ లో 4 వస్తుంది. నెక్స్ట్ ఇంకిక్కడ ఒక 8 ఉంది కదా, సో ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటికి వన్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేస్తే 8 4's 32 32 లో వన్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ 2 అనమాట ఫైనల్ గా. సో ఆన్సర్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మైండ్ మ్యాక్స్ అనమాట, బిట్స్ కి ఇస్తారు ఇవి. 6 6 6 6 6 6 36 అంటే మొదటి 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే వన్స్ ప్లేస్ లో వచ్చేది 36. నెక్స్ట్ ఇంకో 206 ఉంది అంటే ఇందులో ఉన్న వన్స్ ప్లేస్ మళ్ళా 6 6's 36 36 లో వన్స్ ప్లేస్ లో ఉన్నది 6 అనమాట. ఇవి బిట్స్ కి కంపల్సరీ ఇస్తారు. ఎక్సర్సైజ్ 6.4 లో ఫస్ట్ ప్రాబ్లమ్, ఫైండ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. కిందిచ్చిన నంబర్స్ కి క్యూబ్స్ కనుక్కోవాలి, అంటే 8 క్యూబ్ 16 క్యూబ్ 21 క్యూబ్ 30 క్యూబ్ అనమాట. 8 8 క్యూబ్ అంటే 8 × 8 × 8 8 8's 64 64 8's మల్టిప్లై చేయాలి, 512 వస్తుంది. నెక్స్ట్ 16 క్యూబ్ 16 × 16 × 16 16 6's 256 256 16's మల్టిప్లై చేస్తే 4096. నెక్స్ట్ 21 క్యూబ్ 21 × 21 × 21 సో 9261 వస్తుంది ఆన్సర్. సో 30 క్యూబ్ 30 × 30 × 30 ఇలా జీరోస్ వచ్చినప్పుడు ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. ముందు జీరో లేవు అనుకుని 3 3's 9 9 3's 27 మనం వదిలేసిన జీరోస్ ఎన్ని, 1 2 3 ఆ 3 జీరోస్ ఇక్కడ రాసేయడమే. సో 27,000 అనమాట 30 క్యూబ్ అంటే. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, టెస్ట్ వెదర్ ది గివెన్ నెంబర్స్ ఆర్ పర్ఫెక్ట్ క్యూబ్స్ ఆర్ నాట్. కింద ఇచ్చిన నెంబర్స్ పర్ఫెక్ట్ క్యూబ్స్ అవునో కాదో టెస్ట్ చేయాలంట, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో చేయొచ్చు అనమాట. 243 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, అంటే ప్రైమ్ నెంబర్స్ తోనే డివిజన్ అనేది చేయాలి.
వన్స్ ప్లేస్లో త్రీ ఉంది కాబట్టి టూ టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, త్రీ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఇది త్రీ ఎయిట్స్ 24, త్రీ వన్స్ 3, మరలా 81 త్రీ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. త్రీ టూ 6, త్రీ సెవెన్స్ 21, మరలా త్రీ టేబుల్లో. త్రీ నైన్స్ 27, త్రీ త్రీస్ 9, త్రీ వన్స్ 3. సో 243కి వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ మొత్తం రాద్దాం. త్రీ అనేది ఫైవ్ టైమ్స్ వచ్చింది, త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ. అయితే ఇక్కడ క్యూబిక్ నెంబర్స్కి ఒక నెంబర్ని త్రీ టైమ్స్ గనక, త్రీ ఈక్వల్ ఫ్యాక్టర్స్గా గనక రాయగలిగితే దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ పర్ఫెక్ట్ క్యూబిక్ నెంబర్ అంటాము. అంటే ఇక్కడ త్రీ త్రీ నెంబర్స్ని గ్రూప్ ఫామ్ చేయాలన్నమాట. గ్రూప్డ్ ది నెంబర్స్ ట్రిపుల్స్, అక్కడ స్క్వేర్లో పర్ఫెక్ట్ స్క్వేర్లో మనం టూ టూ నెంబర్స్ని పేర్ చేశాం కదా, ఇక్కడ త్రీ త్రీ నెంబర్స్ని గ్రూప్ చేయాలి. త్రీ ఉన్నాయి కాబట్టి వీటిని ట్రిపుల్స్ అంటాము, గ్రూప్ ది ట్రిపుల్స్. అయితే ఇక్కడ మనకి ఈ త్రీని ట్రిపుల్ గ్రూప్ చేయడానికి ఒక త్రీ తగ్గింది కాబట్టి ఇక ఈ 243 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదనమాట. సో హియర్ ఫైవ్ డు నాట్ అపియర్ ఇన్ సారీ త్రీ త్రీ డు నాట్ అపియర్ ఇన్ గ్రూప్ గ్రూప్ ఆఫ్ త్రీ. క్యూబ్ నెంబర్ కాబట్టి త్రీ త్రీ నెంబర్స్ని గ్రూప్ చేయాలన్నమాట. కాబట్టి 243 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్. ఇలా ప్రతి లెక్కకి మనం చెక్ చేయాలి. ఇది రాసే స్టెప్. ఒకవేళ అన్ని త్రీ త్రీ నెంబర్స్ కనుక గ్రూప్ అయితే ఇచ్చిన నెంబర్ని పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పాం, పర్ఫెక్ట్ క్యూబిక్ నెంబర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ 516, ఇది టూ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. టూ టూస్ 4 11 వస్తుంది, టూ ఫైవ్స్ 10, టూ ఎయిట్ జార్ 16, మరలా టూ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. టూ 12స్ 24 9. నెక్స్ట్ ఇది టూ టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, త్రీ టేబుల్లో. త్రీ ఫోర్స్ 12, త్రీ త్రీస్ 9. 43 అనేది కూడా ఒక ప్రైమ్ నెంబరే. సో 43 వన్స్ 43. మొత్తం 516కి మనకు వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 43. అయితే ఏ నెంబరు కూడా గ్రూప్ చేయడానికి త్రీ టైమ్స్ రాలేదు. సో 516 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అని చెప్పచ్చు. సో హియర్ 2, 3, 43 ఆర్ నాట్ ఇన్ నాట్ గ్రూప్ ఆఫ్ త్రీ. అంటే త్రీ త్రీ నెంబర్స్ని గ్రూప్ చేయాలన్నమాట. సో గ్రూప్గా త్రీ త్రీ నెంబర్స్ గ్రూప్గా రాలేదు కాబట్టి 516 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్. పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 729. 729 అనేది టూ టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. త్రీ టేబుల్లో చూస్తే త్రీ టూ జార్ 6, త్రీ ఫోర్స్ 12, త్రీ త్రీస్ 9, మరలా త్రీ టేబుల్లో. త్రీ ఎయిట్స్ 3 వన్స్, త్రీ 27స్ 81, త్రీ నైన్స్ 27, త్రీ త్రీస్ 9, త్రీ వన్స్ 3. సో 729ని మొత్తం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే 1, 2, 3, 4, 5, 6 సిక్స్ టైమ్స్ త్రీ అనేది వచ్చింది. త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ. సో క్యూబిక్, సో త్రీని గ్రూప్గా రాయగలిగాం కాబట్టి త్రీ ఈస్ గ్రూప్డ్. ఇన్ ట్రిపుల్స్ త్రీ త్రీ నెంబర్స్ని గ్రూప్గా రాయగలిగాం కాబట్టి 729 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్. నెక్స్ట్ 8000. నెక్స్ట్ సమ్ 8000, ఫోర్త్ది. ఇక్కడ ఇది టూ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. టూ ఫోర్స్ 3 జీరోస్కి 3 జీరోస్, మరలా ఇది టూ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. టూ టూస్ 3 జీరోస్కి 3 జీరోస్, మరలా టూ టేబుల్లో. టూ వన్స్ 3 జీరోస్కి 3 జీరోస్, మరలా టూ టేబుల్లో. టూ ఫైవ్స్ 0 0, మరలా టూ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. టూ టూ 50స్, మరలా టూ టేబుల్లో. టూ 125స్, ఇక్కడ ఇది ఇంకా ఫైవ్ టేబుల్లో మాత్రమే పోతుంది. వన్స్ ప్లేస్లో ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ టూస్ 10, ఫైవ్ ఫైవ్స్ 25, మరలా ఫైవ్ టేబుల్లో. ఫైవ్ ఫైవ్స్ 25, నెక్స్ట్ ఫైవ్ వన్స్ 5. సో 8000 అనేది 8000 ఇస్ ఈక్వల్ టు 2, 1, 2, 3, 4, 5, 6 టైమ్స్ వచ్చింది. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, అలానే 5 కూడా 3 టైమ్స్ వచ్చింది. 5 ఇంటూ 5,
సో క్యూబిక్ నెంబర్ అవునా కాదా అని చెక్ చేయాలి కాబట్టి 3 3 నెంబర్స్ ని గ్రూప్ గా ఫామ్ చేయాలి. సో మనకు అన్ని కూడా గ్రూప్ ఆఫ్ ట్రిపుల్స్ వచ్చాయి కాబట్టి 8000 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అని చెప్పచ్చు. 2 and 5 ఆర్ గ్రూప్డ్ ఇన్ ట్రిపుల్స్, ట్రిపుల్ గ్రూప్ లో వచ్చాయి కాబట్టి 8000 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో రాయాలి 2700. 3 టేబుల్లో చూద్దాం, 3 9s 2 0s కి 2 0s, మళ్ళా 3 టేబుల్లో 3 3s 2 0s కి 2 0s, 3 1s 3 2 0s కి 2 0s, మళ్ళా ఇది ఇప్పుడు 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 5s 0, 2 50s 2 25s, 25 అనేది 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 5s 25, 5 1s 5. సో 2700కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 3 టైమ్స్ వచ్చింది, 2 2 టైమ్స్, 5 కూడా 2 టైమ్స్. సో సేమ్ నెంబర్స్ని గ్రూప్ చేసినట్లయితే ఇక్కడ 2 అనేది 3 టైమ్స్, 5 అనేది 3 టైమ్స్ రాలేదు. సో హియర్ 2 and 5 ఆర్ నాట్ గ్రూప్డ్ ఇన్ ట్రిపుల్స్. పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ని చెక్ చేయాలి కాబట్టి 3 3 నెంబర్స్ని గ్రూప్గా ఫామ్ చేయాలి. అయితే 2 3 టైమ్స్, 5 3 టైమ్స్గా రాలేదు కాబట్టి 2700 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్, ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్.